మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించినట. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు ప్రభు అని బైబిల్ అడిగితే అంటుంది, మీరు అపరాధాల చేత చచ్చిపోయారట. ఈత రాక మనల్ని మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన క్రియల ద్వారా కానీ మన మంచి పనుల ద్వారా కానీ మన విశ్వాసమైన ఏదో దేవుణ్ణి నమ్మనప్పుడు ఉన్న భక్తి మర్యాదలను బట్టి కానీ మన ఎంతో పోటుగాళ్ళు మనకున్న పరిస్థితులను బట్టి కానీ నీ నా పాపాలను బట్టి మనల్ని మనం రక్షించుకోలేని స్థితిలో ఉండిపోయినప్పుడు ఈత రాక మనం నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినప్పుడు మనల్ని అలా కొట్టుకుపోతున్నప్పుడు మనం గొంతెత్తరుస్తున్న ఎవరబ్బా కాపాడేది నన్నని ఏమీ రాని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో నదిలో కొట్టుకుపోతున్నప్పుడు కొన ఊపిరుతున్నప్పుడు కూడా మనం ఎవరైనా ఉన్నారా అని అందరినీ పిలుస్తున్నప్పుడు ఎవ్వరూ పలకలేదట. కొన ఊపిరి కాస్త పోయింది, నేలలో పడిస్తే తెలిస్తుంది ఇలాంటి బాధలో ఉంటుందో. ఏదో మన కాలంలో పోతున్నప్పుడు సముద్రం ములుగుపోయినప్పుడు మనకు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నప్పుడు మనం చేసుకున్న దాన్ని బట్టి పాపం అనే సముద్రంలో మనం ములుగుపోయిన తర్వాత మన కొన ఊపిరి కూడా పోయింది, చచ్చిపోయామన్న పదం వాడింది బైబిల్. అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయామట. ఇదిగో నదిలో ఉన్నప్పుడు మనం నది సముద్రం యొక్క అత్తడుగుకి మనం పోయి అక్కడికి మనం మొరపెట్టడానికి కూడా వాయిస్ రాక మన ఊపిరే పోయిందట, చచ్చిపోయామే ఇక మనం. చచ్చిపోయిన మనల్నట యేసుక్రీస్తు అనే ఆ దారం ద్వారా పట్టుకుని మనం బయటికి లాగాడట. నదిలో కొట్టుకుపోయిన మనం సముద్ర గర్భంలో మునిగిపోయి మనం చచ్చిపోయిన మనల్నట ఆయన క్రీస్తు ద్వారా చేయందించి చచ్చిపోయిన మనకి ఊపిరిని పోసాడట. అది రక్షణ. చచ్చిన మనల్ని ఆయన చేపట్టుకుని బయటకు లాగి బ్రతకరాని మరలా ఆయన మనకు శ్వాసనిచ్చాడట. కుమారుని బలేసి కుమారుని పంపించి మనల్ని బ్రతికించాడబ్బా. మనం ఎలా చచ్చిపోయామంటే మరొక ఎగ్జాంపుల్ చెప్పనా, బకబక మండుతున్న మంటల మధ్య మనం ఆత్మకు పురుగుగా ఆ మంటల మధ్య పడిపోయి మనం కాలిపోయి చచ్చిపోయిన పరిస్థితుల్లో నిన్ను నన్ను బయటకు లాగి పడేసి బ్రతుకబ్బా అని స్వస్థతనిచ్చాడట. ఏంటంటే ప్రేమ, నీ నా ప్రేమ, నీ నా ఆలోచనలు బట్టి, నీ నా చూపులను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన దీనమైన స్థితిని బట్టి దేవుని ముందు ఏమైనా మెప్పించదగ్గ కార్యాలు చేశామా అంటే బైబిల్ అంటది మీకు ఏ యోగ్యత లేదురా. నీకు నాకు దేవుని ముందు నిలబడడానికి అర్హత ఏంటంటే ఏమీ లేదంటది బైబిల్. దేన్ని బట్టి దేవుని ముందు నిలబడగలం మనం చెప్పండి? దేన్ని బట్టి ప్రభువా నన్ను ప్రేమించు నాకు కృప చూపించని దేన్ని బట్టి ఆయన కృపకు పాత్రులు మనం? దేన్ని బట్టి? నీ చూపులను బట్టి పాపాత్ములం మనం, మన మాటలను బట్టి దేవునికి అసహ్యులం మనం, మన యొక్క అంతరేంద్రియాల్లో కలుగుతున్న ఆలోచనలు బట్టి, హృదయాలోచనలు బట్టి, మన మనసులో మెదులుతున్న ఆలోచనలు బట్టి, ప్రతి దాన్ని బట్టి దేవుని ముందు మనం అసహ్యులంగా కనబడుతున్నాం, చచ్చిపోయాం. ఒక విధంగా చచ్చిపోయిన మనల్నట క్రీస్తు ద్వారా బ్రతికించాడంటుంది బైబిల్. నేనెక్కడ చచ్చిపోయినండి అనకండి, దేవుని దృష్టిలో నువ్వు నేను మన పాపాల చేత చచ్చిన వారిని. ఒక దైవజనుడు ఏమంటాడు తెలుసా, దేవుని ప్రేమట అన్కండిషనల్ లవ్ అట. ఆయన ప్రేమకి పరిమితి లేదట, ఆయన ప్రేమ రెక్లెస్ లవ్ అట. నీకు విచిత్రం కనిపించొచ్చు ఈ పదం, ఆయన ఎంతగా ప్రేమించాడంటే రెక్లెస్ లవ్ అని చెప్పాడు. దేవుని ప్రేమ రెక్లెస్ అంటే మీరు ఏదో అపార్థం చేసుకోకండి, దాని అర్థం ఏంటో తెలుసా, దేవుడు రెక్లెస్గా ఉన్నాడని కాదు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన కొరకు ఆయన ఏమాత్రం ఆలోచించుకోలేదంటండి. మొదటగా ఆయన కొరకు ఏమీ ఆలోచించుకోలేదు, పాపినైన నిన్ను నన్ను ప్రేమించి బ్రతికించడానికి తర్వాత పరిస్థితులు ఏమైపోతాయో అని కూడా ఆలోచించలేదట. సీన్లో దిగిపోయాడట, కుమారుని పంపించేశాడట. ఆయన రెక్లెస్ లవ్ అని ఎందుకన్నాడంటే నేను చెప్తున్నా మరలా, ఆయన కొరకు ఏమీ ఆలోచించుకోలేదు, నిన్ను నన్ను ప్రేమిస్తే మరలా పాపం చేస్తారని ఆయనకు తెలిసిన. నీ కొరకు నా కొరకు క్రీస్తు వచ్చి మరణించిన తర్వాత కూడా మరలా సిలువేస్తామని తెలిసినా ఏమాత్రం లెక్క చేయలేదట. నాకు వీరే కావాలి పాపాత్ములమైన మనం ఆయన మరలా నిందిస్తామని తెలుసట.
ఆయన ప్రేమలందో తెలుసా, మరలా 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 ప్రేమించడానికి వచ్చిందట ఈరోజు. ఆ రోజు పాపం చేసినందుకే సిలువలో చేతులు చాచితే, ఈరోజు కూడా పాపం చేసినందుకు ఇంకా చేతులు చాచి పిలుస్తున్నాడట రమ్మని. ఏంటంటే ఆయన ప్రేమ అర్థమవుతుందో లేదో మీకు. ఈ ప్రేమ మనకు అర్థమైతే దేవుని చూసే దృష్టికోణం మనకు అర్థమవుద్ది. ఇంకొక మాట, లోకం అంటది ప్రేమలు అంటే ప్రేమకు అర్థం చెప్పండి, ఏం చెప్తే చెప్పండి? ప్రేమకు అర్థం ఏంటో కూడా తెలియదు. ఏ పరిస్థితుల్లో ప్రేమించాలంటే నేను చెబుతున్నా, ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే కనుక నీ పరిస్థితిని, నీ స్థితిని, నువ్వున్న పరిస్థితులన్నింటినీ చూసి ప్రేమిస్తుంది. ఎవరినైనా మీరు తీసుకోండి, నువ్వున్న పరిస్థితిని బట్టే నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ధనమున్నా, జ్ఞానమున్నా, మంచి చదువు ఉన్నా, మంచి తల్లిదండ్రులు ఉన్నా, కుటుంబ పరిస్థితులు బాగున్నా, ఏదో ఒకటి నీలో గుడ్ క్వాలిటీ కనబడితేనే నిన్ను లవ్ చేయడానికి ఇష్టపడతారు. ఏ ప్రేమైనా, ఏదైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, ప్రేసి ప్రియుడి మధ్య ఉన్న ప్రేమైనా, ఏదైనా నీదుండి ఏదైనా ఆశించేంత వరకు, నీలో ఏదో ఒక మంచి లక్షణం కనబడేంత వరకే నీలో ప్రేమ. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో అలాంటి పరిస్థితుల నుండి ప్రేమించడం. నువ్వు ఈ నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావాలంటే, చచ్చిన పరిస్థితిని ఇది, కంపు కొట్టిన పరిస్థితిని ఇది, నీ దేహం చేపలు తిని సముద్రంలో పడిపోతే, నీ దేహం కుమిలిపోయి కుళ్ళు పట్టేసున్నప్పుడు దాన్ని లేపి మరలా జీవాన్ని ఇచ్చి ప్రేమించను నిన్ను. నీ దేహం అలా కుళ్ళుపోయినప్పుడు ప్రేమించను నిన్ను. అది కదా ప్రేమ అంటే. ఆయన ప్రేమకి పరిమితి లేదు. ఆయన ప్రేమని లోకం అంటది హాస్యాస్పదంగా మాట్లాడుకుంటుంది, అర్థం కాక. ఇంకా ఎంతగా ప్రేమించాడో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం ఇదిగో, ఒక గొర్రె తప్పిపోయిందట 99 మంది, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందట. ఒక గొర్రె తప్పకపోతే ప్రభు ఏం చేశాడంటే, నిజముగా ప్రేమించిన ఆయన 99 ఉన్నాయి కదా అని అహంకారం చూపలేదట, అహం చూపలేదట. 99 ఉన్నాయి పోతే పోనీ అని వదిలేదట. దాని కొరకు పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టుకొచ్చాడట. 99 ఉన్నాయి కదా అని అహంకారం లేని ప్రేమండి ఆయనది. 90 మంది ఉన్నారని నాకేంటిలే అనుకోని ప్రేమది. ఆయనకి పరిమితి లేని ప్రేమ. దాన్ని రక్షించుకోవడానికి 99 మంది గొర్రెలు కూడా పక్కన పెట్టి, మిగిలిన దానిని, ఒక్క దానిని రక్షించడానికి ఆయన పరుగు పరుగు వెళ్ళిపోయాడట. ఇంకా అర్థం కావాలంటే, ప్రభు ప్రేమ ఎంతవరకు మనల్ని పలకరిస్తుందంటే, నరకపు అంచులు మనం నిలబడి ప్రభు దగ్గరికి వద్దామా లేదని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే పరుగు పరుగును చెత్తుకునే ప్రేమ ఉన్నది. అర్థమవుతుందో లేదో, మనం నరకపు ద్వారాల మధ్య ఉన్నాం ఇప్పటికీ. పరలోకపు గడియలు తెరిచుంచితే మనం నరకం లోపలికి వెళ్ళిపోయి గడిలు పెట్టేసుకుని మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రభువా నీ కౌగుల్లోనికి వస్తాను, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు పరిగెట్టుకుని రాని అవసరం, ఆయనే పరుగు పరుగున వేగిరమే నీ దగ్గరకు వచ్చేస్తాడట. ఇది